వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 2024 జనవరికి సంబంధించిన తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని గురించి డిస్కస్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలకి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్గా ఒక పుస్తకంని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇందులో 2024 జనవరి నుంచి జూన్ వరకు అన్ని అంశాలను కవర్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు రాయబోతున్నటువంటి డిఎస్సి కానీ గ్రూప్ 2, 3 అలాగే ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఈ బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలా ఈ బుక్కి సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ బుక్ని మార్కెట్లో పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఈ బుక్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఐకాన్ ఇండియా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ బుక్ని పొందడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం దీని తర్వాత క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. తెలంగాణలో జనవరి 2024కి సంబంధించి ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 వీడియోస్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సీక్వెన్స్గా 11th క్వశ్చన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు 10 క్వశ్చన్స్ ఏం అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మనం 11th క్వశ్చన్గా క్రింది ప్రకటనలను పరిగణించండి అని చెప్పేసి స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సూర్యదేవర ప్రసన్న కుమార్ శాసనసభ శాసన మండలి వ్యవస్థ సచివాలయ సలహాదారులుగా నియమితులయ్యారు అనేటువంటిది స్టేట్మెంట్ నెంబర్ 1. అలాగే స్టేట్మెంట్ నెంబర్ 2, ఆయన గతంలో లోక్సభ స్పీకర్కి ఓఎస్డీగా పనిచేశారు అని అంటున్నాం. అలాగే స్టేట్మెంట్ నెంబర్ 3, ఆయన సుప్రీంకోర్టులో రిజిస్టర్గా కొంతకాలం పనిచేశారు అని అంటున్నాం. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మనం అడగడం జరిగింది. సో ఏ 1 మాత్రమే, బి 1 మరియు 2, 3 సి ఆప్షన్, 1 మరియు 3 డి ఆప్షన్ వచ్చి 1, 2 మరియు 3 అనేటువంటి స్టేట్మెంట్స్ని ఆప్షన్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. నేను దీనికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో సూర్యదేవర ప్రసన్న కుమార్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడ అంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ శాసన మండలి ఈ రెండింటికి సంబంధించి ఈ వ్యవస్థకి సంబంధించి సచివాలయం ఏదైతే ఉందో దీనికి సలహాదారునిగా నియమితులయ్యారు అని అంటున్నాం. ఇది రైట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా అని అంటే మీకు 2024 జనవరికి సంబంధించినటువంటి ఈ అంశం అప్డేటెడ్ అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ జనవరి అప్డేట్ ప్రకారం ఈ ఆప్షన్ అనేది సరైనటువంటి ఆప్షన్గానే గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ శాసనసభ శాసన మండలికి సంబంధించి ఇతను సచివాలయ సలహాదారునిగా నియమితులు అవ్వడం జరిగింది. ఇది రైట్ స్టేట్మెంట్ అని అంటున్నాం. సో ఇక రెండవ స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం, ఇక్కడ ఈయన గతంలో లోక్సభ స్పీకర్కి ఓఎస్డీగా చేయడం జరిగింది అని అన్నాం. సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఓఎస్డీగా లోక్సభ స్పీకర్కి చేయడంతో పాటు రాజ్యసభకి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం సంసద్ టీవీ అని పిలుస్తూ ఉంటాం, అంటే రాజ్యసభకి సంబంధించినటువంటి టీవీ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా ఇతను కీలకంగా వ్యవహరించారు సూర్యదేవర ప్రసన్న కుమార్. సో ఇలా ఇతనికి సంబంధించినటువంటి అంశాలలో ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి, సుప్రీంకోర్టులో రిజిస్టర్గా కొంతకాలం పనిచేశారు అని అంటున్నాం. ఇది కూడా వాస్తవమైనటువంటి స్టేట్మెంటే. సో ఇలా 3 స్టేట్మెంట్స్ కూడా సరైనవే కాబట్టి సరైనటువంటి అంశాలను గురించి అడిగారు కాబట్టి ఇది మనకి 1, 2 మరియు 3 అనేది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇది సూర్యదేవర ప్రసన్న కుమార్కి సంబంధించినటువంటి అంశం, జనవరిలో తెలంగాణకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్గా గుర్తుంచుకోవాలి. సో మరి సూర్యదేవర ప్రసన్న కుమార్ గారిది సొంత ప్రాంతం ఎక్కడ అని అంటే ఖమ్మం జిల్లాగా గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి వారే సూర్యదేవర ప్రసన్న కుమార్. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి మరొక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి. మీ ఆన్సర్ ఏంటి పోస్ట్ చేయండి, ఒకసారి దీనికి సంబంధించిన వివరణ నేను ఇస్తాను. సో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ అనేది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, బంజారా హిల్స్ కాదు, జూబ్లీ హిల్స్ కూడా కాదు, హైటెక్ సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు, గచ్చిబౌలిలో కాదు. అంటే మన ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేది గుర్తుంచుకోవాలి. ఈ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీకి సంబంధించి చాలామంది ఇంజనీర్స్ని ఇందులో రిక్రూట్ చేసుకోబోతున్నాము అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. సో ఇలా తెలంగాణలో ఇటీవల లండన్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే, హైటెక్ సిటీ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. మీ ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా హైటెక్ సిటీకి సంబంధించి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కేంద్రం అనేది ఏర్పాటైంది అనేది మేజర్ అప్డేట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాము. ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా మొత్తాన్ని ఎంతకు పెంచారు? ఇంపార్టెంట్. సో ఆర్టీసీకి అలాగే ఒక బ్యాంకుకి మధ్యన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం దేనికి సంబంధించింది అని అంటే, ప్రమాద బీమాకి సంబంధించినటువంటి ఒప్పందం. సో ఈ ఒప్పందానికి సంబంధించి మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా 2024 జనవరికి సంబంధించిన అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు ఈ ఒప్పందానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే, ఆప్షన్ ఏ 40 లక్షలు, ఆప్షన్ బి 60 లక్షలు, ఆప్షన్ సి 1.12 క్రోర్స్, ఆప్షన్ డి 1.5 క్రోర్స్ అని అంటున్నాను. సో ఇలా ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించిన ప్రమాద బీమా మొత్తాన్ని ఎంతకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అంటే, ఆప్షన్ 40 లాక్స్ అనేది ప్రస్తుతం ఉన్నది, కానీ పెంచిన అంశాన్ని అడుగుతున్నాం కాబట్టి ఇది కాదు. ఇక నెక్స్ట్ దీని తర్వాత బి ఆప్షన్ వచ్చి 60 లాక్స్ అని అన్నాం, ఇది కూడా కాదు. ఓకేనా? మరి సి ఆప్షన్ 1.12 క్రోర్స్ ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్, 1.5 క్రోర్స్ కాదు. సో ఇప్పుడు 1.12 క్రోర్స్కి సంబంధించి అంటే 1.12 కోట్లకి సంబంధించినటువంటి ఈ ప్రమాద బీమాను పెంచుతూ ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించిన ప్రమాద బీమా కోసం ఒప్పందం అనేది జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఈ ఒప్పందం ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే, ఆర్టీసీకి అలాగే నెక్స్ట్ ఎవరికి అని అంటే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ ఒప్పందం జరిగింది అని గుర్తుంచుకోవాలి. సో ఈ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ప్రమాద బీమా అనేది 1.12 క్రోర్స్ ఉండబోతా ఉంది. ఇది ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతా ఉంది అని అంటే, 1 ఫిబ్రవరి నుంచి 2024 సంవత్సరంలోనే అప్లికేబుల్ అవుతా ఉంది. ఒప్పందం ఎప్పుడు కుదిరింది అని అంటే, జనవరిలో కుదిరింది. ఎవరెవరి మధ్యన కుదిరింది అని అంటే, ఆర్టీసీకి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కుదిరింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్తో స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ వచ్చినా మీరు చేయవచ్చు. కానీ ఇటీవల ప్రమాద బీమా ఎంత పెరిగింది అని అంటే, 1.12 కోట్లకు పెరిగింది అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఎస్ఏఎల్డిఏకి సంబంధించి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అడిగినాం. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థకి సంబంధించిన అప్డేట్ కూడా 2024 జనవరిలో వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. సో దీనికి సంబంధించి ఆప్షన్స్లో కర్రం గౌరీ శంకర్ రావు, ఆప్షన్ బి వచ్చి చక్రవర్తుల శ్రీనివాస్, ఆప్షన్ సి సేర్జీ నూరాని, ఆప్షన్ డి సత్యనారాయణ. సో మరి ఎవరు ఇక్కడ ఏమడిగినాం, ఈ సంస్థకి సంబంధించిన అధ్యక్షుడి గురించి అడిగినాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థకి సంబంధించి ఎస్పెషల్లీ డిఎస్సికి ఎగ్జామ్స్ రాస్తున్న వారికి వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ఇక్కడ అడిగిన ఈ క్వశ్చన్ ప్రకారం దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థకి సంబంధించిన అధ్యక్షుడిగా కర్రం గౌరీశంకర్ రావు కార్యదర్శిగా అంటే సెక్రటరీగా ఎన్నికవ్వడం జరిగినది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అంటే, ఇగో చక్రవర్తుల శ్రీనివాస్ గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక వీరెవరు, షేర్జీ నూరాని, సత్యనారాయణ అని అంటే వీరు మెంబర్స్ అని గుర్తుంచుకోండి, ఇతర సభ్యులు. ఓకే, సో ఇలా ఇగో మన ఆన్సర్ ఏంటి, మనం అధ్యక్షుడి గురించి అడిగినాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ కార్యదర్శి గురించి అడిగితే కర్రం గౌరీశంకర్ రావు, లేదు వీరిని జతపరచండి అని అంటే నేను ఇటు రాశాను, ఇటున్నవి జతపరచుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యదర్శిగా కర్రం గౌరీశంకర్ రావు గారు ఉన్నారు అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 4 కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం వివిధ పదవులలో నియమించింది.
ఈ సలహాదారునిగా ఎవరు నియమించబడ్డారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగినాం. ఈ నలుగురికి కూడా క్యాబినెట్ హోదా అనేది వస్తుంది. సో ఇందులో మల్లు రవి, హర్కరి వేణుగోపాల్, షబ్బీర్ అలీ, వేమ్ నరేందర్ రెడ్డి. సో ఇచ్చినటువంటి దీనికి సంబంధించి, ఈ నలుగురికి సంబంధించి ప్రభుత్వానికి సలహాదారునిగా ఎవరు నియమించబడ్డారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి మల్లు రవి గారు కాదు, హర్కర్ వేణుగోపాల్ కూడా కాదు, షబీర్ అలీ గారు కూడా కాదు. మరి ఎవరు అని అంటే వేము నరేందర్ రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమని అంటున్నాం, వేము నరేందర్ రెడ్డి గారు నియమించబడ్డారు. సో ఇలా గుర్తుంచుకోండి. మల్లు రవి గారు ఏంటి అని అంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను చూస్తారు. హర్కర్ వేణుగోపాల్ గారు ఏంటి అని అంటే ఈయన ప్రజా సంబంధాలు ప్రోటోకాల్కి సంబంధించిన అంశాలను చూస్తారు. దేనికి సంబంధించి? ప్రజా సంబంధాలు ప్రోటోకాల్కి సంబంధించిన అంశాలను చూస్తారు. ఇక నెక్స్ట్ షబీర్ అలీ గారు ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సంబంధించినటువంటి వాటికి సలహాదారులుగా ఉంటారు. ఇక వేమ నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించి సలహాదారునిగా ఉంటారు. సో ఇలా ఈ నలుగురిని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కానీ మన ఆన్సర్ వచ్చి ఇందులో ప్రభుత్వానికి సంబంధించి ఈ సలహాదారునిగా ఎవరు నియమించబడ్డారు అని అంటే వేము నరేందర్ రెడ్డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ క్వశ్చన్స్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.